శివుడిలాగా బుద్ధుడిలాగా మనము మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఒక వస్త్రం చూస్తున్నాడు బుద్ధుడు, ఒక వృక్షపాత్ర వహించాడు. అంటే ఎంత సామాన్యమైన జీవితాన్ని, సింప్లెస్ట్ పాసిబుల్ లివింగ్, హైయెస్ట్ పాసిబుల్ థింకింగ్. శివరాత్రి నాడు ఉపవాసం అంటే భోజనం ఎవరికి కావాలి? సో ఉపవాసం అంటే ఏం అక్కర్లేదు నాకు. జాగరణ అంటే మూడో తరం యొక్క జాగ్రత్త అంతేగాని ఈ చర్మచక్షుల యొక్క జాగ్రత్త కాదు. రాత్రంతా ఈ కళ్ళు తెచ్చుకుని కూర్చుని చేయడం కాదు, ఈ కళ్ళు తెచ్చుకుని కూడా జాగరణ. ఇక్కడ కొట్టాలని ఆయన అంటారు.